హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నా మీకు. మనకు యూజువలీ చీమలు ఉంటాయి కదా, అది బ్లాక్ కానీ రెడ్ కలర్ కానీ ఉంటాయి, రైట్? నల్ల చీమలు లేదా ఎర్ర చీమలు ఉంటాయి. ఈ నల్ల చీమలు లేదా ఎర్ర చీమల్లో ఏదైతే మనకు యాజ్ ఎ ఫార్మర్ ఏదైతే మనకు యూజ్ఫుల్గా ఉంటుంది, ఏదైతే హార్మ్ఫుల్గా ఉంటుంది, ఇది నేను మీకు వేస్తున్న క్వశ్చన్. సో ఇన్ కేస్ ఈ క్వశ్చన్కి మీకు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే ఈ వీడియోని పాజ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎయిదర్ బ్లాక్ యాంట్ ఈజ్ గుడ్ ఆర్ రెడ్ కలర్ యాంట్ ఈజ్ గుడ్ ఓకే. సో ఇన్ కేస్ మీకు ఏమైనా దాని గురించి రీజన్స్ ఏమైనా తెలిసినా కూడా యు కెన్ ఆల్వేస్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ ఓకే. సో మిగిలిన వాళ్లకు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్లకు రెడ్ యాంట బ్లాక్ యాంట ఏది మనకు మిత్రులు, అంటే ఒక రైతుకి ఏది మిత్ర పురుగు అని మీకు తెలియకపోతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. బేసిక్గా రెడ్ యాంట అనేది కలర్ ఇండికేట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎ డేంజర్ ఓకే. సో రెడ్ యాంట ఎప్పటికీ డేంజరే, బ్లాక్ యాంట్ మనకు సేఫ్ గార్డ్ చేస్తుంది, అంటే యాజ్ ఎ ఫార్మర్కు మంచి చేస్తుంది. మిత్ర పురుగుల్లో బ్లాక్ యాంట్ అంటే నల్ల చీమ కూడా మంచిదే. అదే రెడ్ యాంట్ ఏం చేస్తుందంటే యూజువల్గా మిత్ర పురుగులు ఏదైతే ఉంటాయో అవన్నీ తినేస్తుంది, పొలంలో ఉండే మిత్ర పురుగుల్ని తినేస్తుంది. అందుకే ఈ రెడ్ యాంట్స్ ఎక్కడైనా మీకు పొలంలో కనిపిస్తే ఇమీడియట్గా మీరు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. పుల్లటి మజ్జిగ అంటే నేను యూజువల్గా కొన్ని స్ప్రేస్ చెప్తూ ఉన్నప్పుడు ఎనీథింగ్ దట్ ఐసే రా మెటీరియల్కి ఎప్పుడు వాటర్తో డైల్యూట్ చేసే వేయాలి. మీరు డైరెక్ట్గా వేస్తే అది చెట్లకు కానీ దేనికైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఒక రైతు యాక్చువల్లీ శాండిల్వుడ్ నర్సరీ చేసేటప్పుడు నేను జీవామృతం స్ప్రే చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా, ఇంకా అది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది, 18 డేస్ 20 డేస్ లోపలే జర్మినేషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ అన్లక్కీ ఏంటంటే డైరెక్ట్గా జీవామృతాన్ని స్ప్రే చేశారు. అప్పుడే ఇంకా మొలకెత్తేదానికి యూరిక్ యాసిడ్ అనేది పడితే డెఫినెట్గా అది బర్న్ అయిపోతుంది లేదా బ్లాక్ అయిపోతుంది, చనిపోతుంది. సో అలా కొంచెం డ్యామేజ్ అయింది. ఎప్పుడైనా నేను ఏదైనా చెప్పినా దానికి వాటర్ అనేది డైల్యూట్ చేసి, అంటే వాటర్ అనేది మిక్స్ చేసి డైల్యూట్ చేసిన తర్వాత స్ప్రే చేయాలి ఓకే. సో ఈ పుల్లటి మజ్జిగ సోర్ బటర్ మిల్క్ మిక్సింగ్ ఇన్ వాటర్ ఓకే, డైల్యూటింగ్ ఇన్ వాటర్ ఇఫ్ యు స్ప్రే రెడ్ యాంట్స్ విల్ మూవ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది కంపల్సరీగా ఇది చేయనే చేయాలి రెడ్ యాంట్స్ అని కనిపిస్తే. నా పొలంలో నేను చాలా అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ కానీ ఎప్పుడు రెడ్ యాంట్స్ అనేది చూడను, ఓన్లీ బ్లాక్ యాంట్స్ మాత్రమే చూస్తుంటే అది గుంపులు గుంపులుగా లైన్గా పోతూ ఉంటాయి, మీకు తెలుసు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. అది రెడ్ యాంట్స్ ఏం చేస్తుందంటే ఈ అర్త్వామ్స్ కానీ అర్త్వామ్స్తో పాటు మంచి పురుగులు ఏదైతే రైతుకి హెల్ప్ చేస్తాయో అలాంటి పురుగులన్నీ తినేస్తాయి. సో ఎప్పుడైతే అది కనిపించిందంటే నేను యాక్చువల్గా ఒక్క తోటలు చూశాను, ఒక్క తోటల్లో కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా కూడా ఈ రెడ్ యాంట్స్ అనేది కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు మీరు డైరెక్ట్గా డైల్యూటెడ్ సోర్ బటర్ మిల్క్ పుల్లటి మజ్జిగ మీరు స్ప్రే చేయాలి, చేస్తేనే అవి వెళ్ళిపోతాయి, లేదంటే అక్కడ వచ్చిన అర్త్వామ్స్ అన్నిటినీ తినేస్తాయి అవి. సో ఇది చాలామందికి తెలీదు, నేను కూడా కొన్ని ఫార్మ్స్ చూసినప్పుడు వాళ్ళు సార్ ఏం పర్లేదు సార్ ఏం కావు అంటున్నారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి రెడ్ యాంట్స్ అనేది తొలగించుకోవాలి ఓకే. సో ఇది ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు దీనికైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదా వేరే ఏదైనా టిప్స్ మీకు తెలిసినా ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, సో దట్ నేను కానీ నా వ్యూవర్స్ కానీ అందరూ తెలుసుకుంటాం మీ ద్వారా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ దెన్, బై బై.